కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలేతాండవం సాగించింది. లక్షలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఎంతో మందిని నడివీధి పాలు చేసింది. వివిధ దేశాల ఆరోగ్య రంగాల్లోని లోపాలు మహమ్మారులను ఎదుర్కొనే విషయంలో దేశాల సంసిద్ధత ఏపాటిదో కోవిడ్ తేటతెల్లం చేసింది. ఈ నేపథ్యంలో కేరళలో ఇటీవలే బయటపడిన నిఫా వైరస్ మహమ్మారిగా మారే అవకాశం ఉందా? ఒకవేళ నిఫా వైరస్ మహమ్మారి రూపాన్ని సంతరించుకుంటే అడ్డుకోగలమా? నిఫా వైరస్ మహమ్మారిగా మారే అవకాశం ఉందా? కోవిడ్ తో పోలిస్తే నిఫా అంత ప్రమాదకరమైందా? నిఫా వైరస్ ను భవిష్యత్తు ముప్పుగా చూడాల్సిన అవసరం ఉందా? నిఫా వైరస్ ను ఎదుర్కొనేందుకు అస్త్ర శస్త్రాల్ని సిద్ధం చేసుకోవాలా? నిపా వైరస్ ను 1989లో మలేషియాలో తొలిసారిగా గుర్తించారు. నిపా వైరస్ ఆతిథ్య జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్ లో ఇవి సహజంగానే ఉంటాయి. అయితే వాటిపై ఎటువంటి ప్రభావం చూపించలేవు. వైరస్ ఉన్న గబ్బిలాలతో ప్రత్యక్ష లేదా పరోక్ష కాంటాక్ట్ ద్వారానే నిపా వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వ్యాధి సోకిన గబ్బిలాల మూత్రం పండ్ల మీదకి చేరినప్పుడు ఆ పండ్లు, పళ్ల రసాల ద్వారా మనుషులకు వ్యాపించే ప్రమాదముందని పేర్కొంటున్నారు. కోవిడ్ తో పోలిస్తే నిపా వైరస్ అత్యంత ప్రమాదకరమైంది. కేరళలో నిపా వైరస్ తో ఓ బాలుడు చనిపోవడం ఆందోళన రేకెత్తించింది. దీంతో నిపా వైరస్ ఉత్పరివర్తనం చెంది వ్యాప్తించే సామర్థ్యాన్ని మరింత పెంచుకుని మరింత మందికి విస్తరిస్తుందా అనే భయాలు మొదలయ్యాయి. దీనికి తోడు నిపా వైరస్ లో మరణాల శాతం 50కి పైగా ఉండడం, దీనికి ప్రత్యేకమైన టీకాలు కానీ చికిత్స కానీ లేకపోవడం ఆ భయాల్ని మరింత పెంచుతున్నాయి. అయితే కోవిడ్ అంత వేగంగా నిపా వైరస్ వ్యాపించకపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా రక్తం, మూత్రం, ముక్కు, నోటి నుంచి వచ్చే స్రావాల్లో వైరస్ ఉంటుంది. కరోనా వైరస్ మాదిరిగా కాకుండా వ్యాధి సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులకే నిపా వైరస్ సోకుతుంది. సామూహిక వ్యాప్తి ఇప్పటి వరకు వెలుగు చూడకపోవడం ఊరటనిస్తోంది. ఇదే సమయంలో కోవిడ్ తరహాలో కాకుండా నిపా వైరస్ లోని ప్రోటీన్లో మెదడు కేంద్ర నాడీ కణాల్లోనే కేంద్రీకృతమవుతున్నాయి. కోవిడ్ వైరస్ తరహాలో నిపా వైరస్ ఎగువ శ్వాసకోశంలో ప్రతిరూపకాల్ని తయారు చేసే అవకాశాలు తక్కువ. ప్రస్తుతం నిపా వైరస్ వ్యాపిస్తున్న తీరు చూస్తే దీనికి మహమ్మారిగా మారే అవకాశాలు తక్కువంటున్న నిపుణులు కాంటాక్ట్ ట్రేసింగ్, ప్రజల్లో అవగాహన, ప్రజారోగ్య చర్యలు అవసరమని చెబుతున్నారు. నిపా వైరస్ కు టీకాల్ని అభివృద్ధి చేసే ముందు నిపా వైరస్ మహమ్మారిగా మారే ప్రమాదముందా అనే విషయాన్ని అంచనా వేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఉంటే టీకాలు అభివృద్ధి చేయాల్సిన ఇతర ప్రమాదకర వైరస్ల జాబితాలో దీని స్థానాన్ని అంచనా వేయాలంటున్నారు.